నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనందిలో సంచలనం సృష్టించిన మమత అనే మహిళ హత్య కేసులో నిందితులను వెంటనే పట్టుకోవాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేశారు. నిజామాబాద్లోని ధర్నా చౌక్ నుంచి సిపి కార్యాలయం వరకు గ్రామస్తులు ర్యాలీగా వెళ్లారు. ఈ ర్యాలీలో నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ కూడా పాల్గొన్నారు. మమత అనే మహిళ హత్యకు గురై 40 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ నిందితులను పట్టుకోలేదని సిపికి ఫిర్యాదు చేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు. సార్, ఈరోజు మేము ఈ ధర్నాకి ఈ సార్కి గెలడానికి వస్తున్నామని చెప్పి మేము ఇక్కడికి రావడం జరిగితే అక్కడ కొందరు మెయిన్ ఎవరైతే ఇక్కడ ఇంపార్టెంట్ మాట్లాడే వాళ్ళు ఉంటారో వాళ్ళని రాకుండా మహిళా సంఘాల వాళ్ళకు ఫోన్ చేసి రాకుండా చేసిర్రు సార్. ఇలా రాజకీయ ఇన్వాల్వ్ లేకపోతే వాళ్ళందరూ ఎందుకు ఆపుతారు సార్? ఏ ఎంత పెద్ద మర్డర్ జరిగినా ఏమన్నా తీవ్రవాది ఆయన పీనూను తీసి రాత్రి తెల్లం దాకా 12 రాత్రి నిజామాబాద్ తెచ్చిర్రు. నిజామాబాద్ తెచ్చినాక మళ్ళా ఏం చేసిండే, పొద్దున పూట పొద్దున 9-10 గంటలకు కుక్కను తోలుకపోయినరు నావనంది గ్రామంలోకి. పీను ఏమో నిజామాబాద్లో ఉన్నది, కుక్కనేమో నావనందికి తోలుకపోయినరు. నావనందికి తోలుకపోయినాక ఇట్లా పొలాలను కడికని చచ్చి మీదట కట్టుకోయంగా పోంగనట దొరకబట్టి జీపులు ఎక్కించుకొని పోయినరట. మరి ఆ కుక్క నిడిసే పెడితే వాళ్ళ ఇంట్లో వస్తుండే, అదే రోజు తెలుస్తుండే కదా మరి మాకు. అట్లా ఎందుకు వేయలేరు? ఈ పోలీసు వాళ్ళే వేసిండ్రు. పోలీసు వాళ్ళకి ఫోన్ వచ్చిందట, ఆ మాట అయితే పోలీసు వాళ్ళకి ఫోన్ రాగానే కుక్కను జీపులు ఎక్కించుకొని పోయినరట. ఇట్లా ఎందుకు చేస్తుండ్రు? అదే రోజు దొరుకుతుండే మాకు. మర్డర్ చేస్తుంటే కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. టీఆర్ఎస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారని బాజిరెడ్డి గోవర్ధన్కి సంబంధించిన గుండాలు, ఆయన పేరేదో రాములో గడిల రాములో ఏదో ఉన్నది, బెదిరించుడు, ల్యాండ్ మాఫియా, ల్యాండ్ సెటిల్మెంట్లు చేసారు. ఏమని అంటే బాజిరెడ్డి గోవర్ధన్ అంటే నా మీద పరువు నష్టం దావా చేస్తారట. నువ్వు ఏం చేసుకుంటావు చేసుకపో, నీ ముఖ్యమంత్రిని, పోలీసుల యంత్రాంగాన్ని, సీనియర్ పోలీస్ ఆఫీసర్లని, ఐపీఎస్ ఆఫీసర్ల మీద నీ ముఖ్యమంత్రి దబాయించి అపోజిషన్ పార్టీని, ప్రజాస్వామ్యంలో అపోజిషన్ పార్టీలని, నాయకులని దౌర్జన్యంగా ఎత్తుకపోతున్నారు. నీ ముఖ్యమంత్రి మీద నేనేస్తా కేసు. ఈ ముఖ్యమంత్రి పెద్ద గూండా తయారవుతున్నాడు, గూండాలకి వత్తాసు పలుకుతున్నాడు. ఈ ముఖ్యమంత్రి పోలీస్ యంత్రాంగాన్ని గూండాయిజం పెంచడానికి వాడుతున్నాడు తెలంగాణలో. సిపిని క్లియర్ కట్గా డిమాండ్ చేయడం జరిగింది. లాస్ట్ టైం మీరు 3-4 రోజులలో క్రాక్ చేస్తా అన్నారు, చేయలేదు. తక్షణమే కోర్టుకు పోయి లైట్ డిటెక్టర్, నార్కో అనాలిసిస్ పర్మిషన్ తెచ్చుకొని ఆ బుర్రాననో ఎవరు ఇద్దరు ముగ్గురు సస్పెక్ట్ ఎవరంటే ఎవరు సస్పెక్ట్ ఉంటే వాళ్ళ మీద అవి ఉపయోగించి సైంటిఫిక్గా అగ్రెసివ్ మెథడాలజీ వాడి ఇమీడియట్గా క్రాక్ చేయాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. అది ఆయన చేస్తా అని కూడా ఒప్పుకున్నాడు. చక్కవాలి, నార్కో తెచ్చుకోవాలి, పర్మిషన్ తెచ్చుకోవాలి, లైట్ డిటెక్టర్ పర్మిషన్ తెచ్చుకోవాలి, ఇద్దరు ముగ్గురు సస్పెక్ట్లు ఎవరున్నారో కూర్చోబెట్టి టెస్టులు చేయాలి, అయిపోతుంది.